మాధ్యమం ప్రవేశించి 5వ తరగతి వరకు కనీసం తెలుగు మాధ్యమం తప్ప, అసలు ఇంగ్లీష్ అనేది వాడికి అంటకుండా చేసి 6వ తరగతిలో ఇంగ్లీష్ ప్రవేశపెడితే తప్ప, 5 వరకు తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో నడిపిస్తే తప్ప, కొప్పరపు కవులు కాదు కదా ఉప్పు కొప్పరం పద్యం అలేవాడు కూడా మిగలడండి. ప్రభుత్వం ఏదో చెప్పి, ప్రజలు ఏదో చెప్పి, మధ్యలో మేమేదో చెప్పి ఇది కాదు. ఎవరి చిత్తశుద్ధి వారికి? కనీసం ఇంట్లోనైనా తెలుగు మాట్లాడేలా చేస్తున్నావా? పైగా ఇంట్లో వాళ్ళకి నేర్పుకోవడానికి పెద్దగా వాళ్ళకి కర్మ వచ్చి 70 ఏళ్ల వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చావు కాలానికి లావు దుఃఖమని ఈనాడు పత్రిక, నేనేం పత్రిక ఒక పత్రిక పట్ల పక్షపాతంతో చెప్పట్ల, వాస్తవంగా నా హృదయం చీల్చి మాట్లాడుతున్నా. ఈనాడు పత్రిక రోజు చదివించండి అమ్మా, బోల్డ్ తెలుగు మాటలు వస్తాయి, బోల్డ్ తెలుగు మాటలు వస్తాయి. మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, అలాగే సాహిత్యం అప్లైడ్ సాహిత్యం, మా సినిమా అప్లైడ్ సాహిత్యం. సాహిత్యంలో మాటలు పాటలు ఈ రెండింటిలో, ముఖ్యంగా పాటలలో ఎక్కువ మంది కవులు నాకు అదృష్టం, పెద్ద పెద్ద మహానుభావుల నా దగ్గర నేను పనిచేశాను. ముందు నేను పింగళి నాగేంద్రరావు గారు చూసాను, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటే, దాశరథి గారు అంటే, శ్రీశ్రీ శ్రీశ్రీ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన డబ్బింగ్ పిక్చర్స్ రాసేవారు. తర్వాత వేటూరు గారు, శ్రీవనారాయణ గారు నాకు నా సినిమాలకు పాటలు రాయడం, అది నేను చేసుకున్న అదృష్టం.